డిపోర్ట్ అందరూ బ్లాక్ లిస్టులోకి, థాయికోర్టు ఆదేశం నేడు స్వస్థలానికి జోదగాళ్ళు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే ఉరికి ప్రత్యామ్నాయాలపై నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేస్తామంటూ కోర్టు ఇచ్చినటువంటి వార్తని హైలైట్ అయింది. ఇకపోతే గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్కి నిరాశే, శిక్షపై స్టేకి నో, జూన్ 4వ తేదీన తుది ఉత్తర్వులు ఇస్తామంట. గుజరాత్ హైకోర్టు రాహుల్ గాంధీకి అయితే స్టే ఇవ్వమని అడిగారు, ఇవ్వలేదు, తుది తీర్పు ఇవ్వడానికి రెడీ అవుతోంది. దాదాపుగా జూన్ 4 అంటే ఇంకొక 4 రోజుల పాటు ఉంది. మరి అప్పుడు ఏం జరుగుతుందన్న దాని మీద రాజకీయ భవిష్యత్తుతో పాటుగా ఆయన తదుపరి కార్యాచరణ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే కృత్రిమ మీద ప్రమాదకరమే అంటూ మానవ మేధస్సు గొప్పది, దాన్ని ఏది అధిగమిస్తే దాన్ని ఏ అధిగమిస్తే 30 చాట్బోట్లు కొత్తవి నేర్చుకుని పరస్పరం పంచుకుంటాయి, మానవుల్లో ఆ స్థితి లేదు, ఇప్పుడు ఆపడం ఎవరితోనూ కాదు, గూగుల్లో కొలువులు, ఏఐ పితామహుడి రాజీనామా, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇక భవిష్యత్తులో రోబో సినిమాలు నిజ జీవితంలోకి వచ్చేస్తే రోబోని తయారు చేసాక వాటికి అవే తయారు చేసుకుని డెవలప్ చేసుకున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది రాబోతోంది అన్నటువంటిది. బట్ మన ప్రభుత్వాలకు కానీ మనకు కానీ ఏమాత్రం పట్టట్లేదు. రేపు ఆ తర్వాత మన పీకల మీదకి వచ్చేసిన తర్వాత ప్రభుత్వాలు అప్పుడు పాత ప్రభుత్వాల దుర్మార్గం ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చేటువంటి వ్యవహారం అయితే ఉంటూ ఉంటుంది. ఇకపోతే